హింసకు మావోయిస్ట్ తీవ్రవాదం 2026 నాటికి పూర్తిగా నిర్మూలిస్తామన్న అమిత్ షా. ఢిల్లీ బయలుదేరిన ఏపీ సీఎం చంద్రబాబు సాయంత్రం ప్రధాని మోదీతో సమావేశం. త్వరలో టీడీపీలోకి తీగల కృష్ణారెడ్డి చంద్రబాబుతో భేటీ అనంతరం ప్రకటన. రేపు రాంపల్లి కోర్టు ముందుకు నాగార్జున సురేఖపై పరువు నష్టం కేసు విచారణ వాయిదా. సింగరేణి కార్మికులకు దసరా బోనస్ పంపిణీ సంస్థని కాపాడుకుంటామన్న డిప్యూటీ సీఎం భట్టి. రుణమాఫీ పేరుతో రైతుల్ని మోసం చేశారు, రేవంత్ సర్కార్ హామీలు విస్మరించిందని హరీష్. హెచ్ఎండిఏ పరిధిలోని చెరువుల సర్వేకు సర్కార్ ఆదేశం, అప్పటి వరకు హైడ్రా కూల్చివేతల నిలుపుదల. ఏపీలో లిక్కర్ షాపుల కోసం భారీగా దరఖాస్తులు, ఇప్పటి వరకు 8274 అప్లికేషన్లు దాఖలు. విజయవాడలో పేకాడుతూ పట్టుబడిన కాకిలు, అంతర్గత విచారణ చేపట్టిన పోలీస్ ఉన్నతాధికారులు. బెంగాల్ బొగ్గుగనిలో పేలుడు, 7 మృతి, 10 గాయాలు. ఇజ్రాయెల్ పోర్ట్ సిటీ లక్ష్యంగా హెజ్బోల్లా దాడి, హైఫాలో భవనాలు ధ్వంసం, 10 గాయాలు. పసిడి పరుగులకు బ్రేక్, స్వల్పంగా తగ్గిన బంగారం ధర.